యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దీంతో సెకండ్ వేవ్ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. రెట్టింపు వేగంతో యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోందని అంటున్నారు. యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేయనున్నాయి. అమెరికాలో మరోసారి రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిచిగాన్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో లాగానే ప్రజలు ఎప్పుడూ రిపబ్లికన్ పార్టీని గెలిపించాలన్నారు. తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైనవన్నారు. అమెరికా ప్రజలకు అధికారం ఇచ్చేలా రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రజలు జెసిండా ఆర్డెన్ను రెండోసారి ప్రధానిగా ఎన్నుకుని ఆమె నాయకత్వంలోనే నడుస్తామని చెప్పారు. శక్తివంతమైన మహిళా నేతల్లో ఒకరైన జెసిండా 37 ఏళ్ల వయసులోనే తొలిసారి ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రధానిగా ఉండగానే బిడ్డకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచే మహిళ పాలించలేదా అనే మాటను ఆచరించి చూపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారతీయులందరూ శ్రమించి నిర్మించిన భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ కూల్చివేసిందన్నారు. హరిత విప్లవం ఫలితాలను నిర్వీర్యం చేసేందుకే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారన్నారు. ఇవి కోట్ల మంది రైతులు కూలీలకు మరణ శాసనమేనని పేర్కొన్నారు. దేశంలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు తయారు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎన్సీటీపీకి చెందిన సభ్యులు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, పాలసీలు వంటి వాటిలో లబ్ధి పొందడానికి ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ట్రాన్స్ జెండర్లకు పూర్తి స్థాయి భాగస్వామ్యం, సమానత్వం కల్పించడం కోసం కేంద్రం ఎన్సీటీపీని ఏర్పాటు చేసింది. భారత్లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరి నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయన్నారు. చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు రిక్వెస్ట్ చేస్తూ ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది. సార్, కేసీఆర్ మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు రాకపోకలు వద్దు. మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. నగరంలో మిగతా వాళ్ళు కూడా ఇళ్లు చేరుకోవాలి కదా, ఓసారి ఆలోచించండి సార్ అంటూ ట్వీట్ చేశారు సీతక్క. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 307వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాజధానిలో గ్రామాల్లో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేయనున్నారు. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్ళూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో నిరసన శిబిరాల్లో రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభాస్తో నటిస్తున్న రాధేశ్యామ్లో తాను డ్యూయల్ రోల్ పోషించడం లేదని హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. అటు ఈ మూవీలో పురాణాల్లో చూపించిన రాధ పాత్రలో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలిపింది. ఇటలీలో జరుగుతున్న షూటింగ్లో తొలి 2 రోజులు భయం, ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత అలవాటైందని పేర్కొంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఆగిపోయిందట. మూవీ యూనిట్లో ఓ సాంకేతిక నిపుణునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రీ టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ ఉదయం 9:39 ప్రీ టీజర్ విడుదల చేసినట్లు యూనిట్ ప్రకటించింది. అభిమానుల కోరిక మేరకు ఈ టీజర్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం జూన్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రికార్డు స్థాయిలో 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. గత 5 ఏళ్లలో ఈ స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అక్టోబర్లో ఇప్పటికే 3 అల్పపీడనాలు ఏర్పడగా ఈ రోజు ఏర్పడబోతున్న దానితో కలిపితే మొత్తం 13కి చేరుకోనుంది.